హాయ్ నషాస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అబ్బాయికి ఒక చిన్న కోరికలు ఉంటాయి కారు కొనాలని ఇల్లు కట్టాలని వాళ్ళ అమ్మ నాన్నని ఫ్లైట్ ఎక్కియ్యాలని దాంట్లో నాకు ఒక్కో కోరిక ఆల్రెడీ నెరవేరిపోయింది కారు కొనేసాను నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ నాన్న ఫ్లైట్ ఎక్కాలని వాళ్ళని ఎక్కిచ్చేసాను సో ఆ వీడియోస్ని కొంచెం క్యాప్చర్ చేసి మెమరీస్గా ఉంచాను అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది కొంచెం వీడియో తీసాను నచ్చుతుందని మీకు కూడా కోరుకుంటున్నాను చూసేయండి ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది వచ్చిందంటే బయ్యారి మా ఫ్లైట్ సిక్స్ థర్టీకి అయితే మేము ఫైవ్ థర్టీకి రావడం జరిగింది అందరికీ అన్నీ చూపించుకుంటూ రావడం వల్ల మాకు చెకింగ్ దగ్గర లేట్ అయిపోయింది లగేజ్ చెక్కింగ్ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి ఎయిట్ మినిట్స్ ఉంది ఎయిట్ మినిట్స్లో మేము ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఒక రైతే ఇక్కడ ఉండి మీతో వాళ్ళు పరిగెత్తండి అని చెప్పారు లగేజ్ కోసం ఎందుకు అందరం ఓకే కలిసి వచ్చాం కలిసి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయి గేట్ కౌంటర్లో మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఎప్పుడు ఉందో అడిగి వాళ్ళు మాకు సెవెన్ థర్టీకి అని చెప్పారు అప్పుడు మళ్ళీ మేము డబ్బులు కట్టి మళ్ళీ ఫ్లైట్ టికెట్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ కొంచెం తక్కువకే ఇచ్చారనమాట వెనకాల మా నాన్న షెబు నా గురించే మాట్లాడుకుని నవ్వుకుంటున్నారు ఎవరు మా అమ్మకి కెమెరాలో పడ్డం అంటే అంతకు ఇష్టం లేదు అందుకే ఆమె చాలా అవాయిడ్ చేస్తూ ఉంటుంది అయినా నేను దగ్గరికి లాక్కొని మరి ఆమెని కెమెరాలో రారా అని చెప్తే వచ్చింది పాపం షెబ్బుకి అక్కడ స్వీట్లు ఫ్రీగా ఇస్తున్నారు అనేసరికి వెళ్ళి రెండు తెచ్చింది ఒకటి ఇచ్చింది షెబ్బు ఒకటి పెట్టుకుంది షెబ్బు ఫ్లైట్లో తింటుంది అంట నేను త్వరగా తినేసాను ఎమ్మడే మా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కడైనా దొరికితే ఎమ్మడే ఫ్రీగా అంటే తెచ్చేసుకుంటారు అందులో మా షెబ్బు అయితే ఫస్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి మా అమ్మకి ఏ గేటో కూడా తెలియదు ఏదో తెలిసినట్టు పరిగెత్తేస్తుంది లిఫ్ట్లోకి అయితే వచ్చేసాము ఇప్పుడు షెబ్బు ఎంట్రీ చూడండి ఎలా ఉంటుందో ఎవరే నువ్వు ఉన్నావు అందరూ చేసేదే ఫ్లైట్ ఎక్కే ముందు ఫోటోలు దిగడం ఫ్లైట్ ముందు అందులో మా అమ్మ నాన్నను ఫస్ట్ ఫ్లైట్ ఎక్కిస్తున్నా కాబట్టి ఇంకొంచెం ఎక్సైటెడ్గా అందరం కలిసి ఫోటో దిగాము నాకు చిన్నప్పటి నుంచి కోరిక ఉండేది ముందుగా నేను చెప్పాను కదా మా అమ్మ ఫైట్ ఫ్లైట్ ఆ నెరవేరిపోయింది ఆ కోరిక నా ఇన్నర్ ఫీలింగే అన్నమాట ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది మా అమ్మ నాన్నే కాదు నేను షెబ్బు కూడా ఫ్లైట్ ముందు కొన్ని ఫోటోలు దిగాము ఇన్స్టాలో కూడా పోస్ట్ చేశాము మరి ఎక్కినట్టు తెలియాలి కదా నేనైతే ఫ్లైట్లోకి వెళ్తున్నాను షబ్బు మా నాన్న అయితే ఫోటోలు దిగుతున్నారు మా అమ్మ అయితే తెలిసింది మొత్తం తెలిసినాలాగా లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను మా అమ్మ కోసం ఇప్పుడు దాకైతే మా ఆయన మాట వినేసారు ఇప్పుడు నా మాట కూడా వినండి నేనైతే ఇంటి దగ్గర నుంచే చెప్పుకుంటూ వచ్చాను నీకు వచ్చినా నాకు వచ్చిన విండో సీట్ నాకే ఇవ్వాలని కానీ ఇద్దరికీ రాలేదు విండో సీట్ పక్కన పెడితే మెయిన్ మా ఇద్దరికి పక్కపక్క సీట్లే రాలేదు నేను పక్కన అమ్మాయిని కొంచెం అడిగితే ఆ అమ్మాయి కూడా పాపం అడ్జస్ట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయింది నవ్విని ముందుకు పంపించింది నాకైతే చాలా బోరు కొట్టేసింది ఇంతలోకి లూడో ఆడదామని చెప్పి లూడో కూడా ఆడుకున్నాము ఒక రెండు ఆటలు దొంగోలు ఆడేది మొత్తం తొండాట్లే అది చూడండి నెయిల్ పాలిష్ ఉంది గోరికి నేనే పెట్టాను ఎంత వీడియో చేస్తుంటే కూడా దాచుకుంటున్నాడు ఏళ్ళు మొత్తం నెయిల్ పాలిష్ కనబడుతుందని ఎట్లా చూస్తున్నాడు చూడండి అమ్మో అది కదు మన కిషోర్ ఇది కిషోర్కి ఏమైందంటే అమ్మాయి ఎక్కడో ఈ అబ్బాయి ఎక్కడో పాపం కొత్త ఏం జంట ఎన్నెన్నో కళ్ళ కన్నాడు కానీ కుదరలేదు రెండు గంటల ప్రయాణంలో గంటన్నర ఎక్కడెక్కడో కూర్చున్నారు నేను ఇంకా తనని రెచ్చగొట్టా కూడా కిషోర్ మేము లూడో ఆడుకుంటున్నాము అది ఇది అని పాపం తనకు మాత్రం పక్క చెప్పా కదా తొండోడని గెలిచాడు లాస్ట్కి తొండ ఆటలాడి అంత తొండే తొండి తొండి అబ్బో చాలేహా అచ్చా ఎగరేస్తున్నావు అందరు ఫ్లైట్ ఎక్కితే విండోస్లోంచి స్కైని ఫోటోలు పెట్టడం వీడియోస్ తీయడం అనేది కామన్ అంతే నేను కూడా చేద్దాం అనుకున్నాను అంకుల్ని అడిగాను ఒక మాట అంకుల్ కొంచెం వీడియో తీసుకుంటాను అంటే అంకుల్ జరిగాడు కానీ సీట్ అయితే ఇవ్వలేదు పాప మాటలు అర్థమైంది ఆయనకి మా నవీన్ మాత్రం హెల్త్ బాగాలేదు అందుకే మాస్క్ పెట్టుకుంటున్నాడు బాగా దగ్గుతున్నాడు కాఫీ అనుకున్నారు అవి కాఫీ ఏం కాదు స్టైల్ కొట్టడానికి వాటర్ తీసుకొని తాగుతున్నాడు అంతే చెప్పాను కదా అయినా హెల్త్ బాగాలేదని కాఫీ అండ్ కోల్డ్ అని ఏదో కాఫీలో షో కొడతాను కొంచెం వీడియో తీసుకో అంటే తీసాను అనమాట ఇప్పుడైతే అక్కడ చూడండి విండోలోంచి మేఘాలు ఎంతో బాగున్నాయో అది రొటీన్ డైలాగ్ అందరు చెప్పేదే నాకైతే ఏం కనపడలేదు కానీ నేను చెప్తున్నాను అక్కడ మేఘాలు అయితే చాలా బాగున్నాయి ఇంకా చూస్తే నవీన్ అమ్మాయిని బాగా చూస్తున్నాడు వాళ్ళల్లో ముగ్గురులో ఒక అమ్మాయి బాగుందంట తనకి చూస్తున్నాను నాకు కూడా చెప్పాడు నిజంగానే బాగున్నారు ముగ్గురు బాగున్నారు ఒకటే కాదు చివరికి ఢిల్లీలో ల్యాండ్ అవ్వబోతున్నాం వ్యూ మాత్రం బాగానే ఉంది పొద్దున నైన్ థర్టీ అయింది ల్యాండ్ అయ్యేసరికి ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత నైట్ నైన్ థర్టీకి మా బస్సు ఢిల్లీ టు మనాలి సో ఢిల్లీలో చూసేవి ఇంకా చాలా ఉన్నాయి కదా రెడ్ ఫోర్టు ఇండియా గేట్ జంతర్ మంతర్ ఇవన్నీ చూడాలనుకుంటున్నాము షబ్బు కూడా చెప్పింది అనమాట సో చూద్దాం ప్లాన్స్ చేంజ్ అవ్వచ్చు చేంజ్ అవ్వకపోవచ్చు సో నేనేమనుకున్నా అంటే ఫస్ట్ ఫ్లైట్ జర్నీ అప్పుడు మనం జైంట్ వీలు దిగుతున్నప్పుడు కొంచెం ఫీల్ వస్తుంది కదా ఫ్లైట్ దిగేటప్పుడు కూడా అంతే ఫీల్ వస్తుంది ఏమో అనుకున్నాను కానీ అలా ఏం ఉండదు నార్మల్గానే ఉంటుంది మా నాన్న అయితే పెద్ద కామెంట్ వేశాడు నాకు ఫ్లైట్ ఎక్కినట్టే లేదు బస్సులో వెళ్ళినట్టుంది రన్వేలో ఫ్లైట్ దిగుతున్నప్పుడు కొంచెం షేక్ ఇస్తుంది అనమాట సో మా నాన్నకు అలా అనిపించింది మా అమ్మ అయితే మా నాన్న చేయి పట్టుకుందంటే దిగేటప్పుడు మా నాన్న కూడా కొన్ని వీడియోస్ తీసాడు అవి వాళ్ళ ఫ్రెండ్స్ చూపించుకుందామని ఫ్లైట్ ల్యాండ్ అయితేప్పుడు షబ్బు నామేం చేయేసి దేవా నేనున్నాగా కాదు నువ్వు ఎందుకు భయపడతావు అన్నట్టు పెద్ద డైలాగ్ వేసింది ఇప్పుడు చెప్పు డైలాగ్ నేను చెప్తాను చూడండి యాక్చువల్లీ ఆ అద్దాలు నాయనమాట ఆయన ఇరిగిపోయినాయి నా అద్దాలు తీసుకున్నారు ఈ అద్దాయి ఆయన అది చెప్పేది అదే మా నాన్న మా అమ్మ ఫ్లైట్లో నుంచి దిగుతున్నారు చేయబుతున్నారు చూడండి మా నాన్న చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఫీలింగ్ ఏమో తెలుసుకోవాలనుకుంటున్నా నేను కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇప్పుడే మా అమ్మ నాన్న కూడా ఫ్లైట్లోంచి దిగారు చూశారు కదా బస్సు వస్తుంది బస్సు కోసం వెయిటింగ్ అప్పుడు లోపల ఎయిర్పోర్ట్ మొత్తం మాదే అన్నట్టు తిరుగుతున్నాం పెద్ద టాస్క్ ఏంటంటే బ్యాగ్స్ వస్తాయి ఎప్పుడు వస్తాయో తెలియవు మన బ్యాగ్ లాగే వేరే వేరే బ్యాగ్ కూడా ఉంటుంది షెబ్బు అయితే వేరే వేరే బ్యాగ్ తీసుకొని మందనుకొని లాక్కుంది తర్వాత వాళ్ళు వచ్చి తీసుకున్నారు అది వేరే విషయం అందుకే చెప్తుంది నవీన్ కుమార్ రెడ్డి మందే అని మన నవీన్ కుమార్ రెడ్డి గారు అయితే చాలా స్టైల్ కొడుతున్నాడు ఎయిర్పోర్ట్లో దిగి బ్యాగ్స్ తీసుకొని చూడండి అట్లా చేస్తున్నాడు వీడియో తీస్తున్నామని ఆ మాస్క్ కూడా తీశాడు స్టైల్ కొడదామని దిగింది ఢిల్లీ అయితే ఫీలింగ్ మాత్రం అమెరికా ఫీలింగ్ ఇస్తున్నాడు ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీళ్ళే కొత్త జంట వన్ వీక్ అయింది పెళ్ళి మాతో పాటు మా నాన్న ట్రిప్కి వస్తున్నారు మాకు సిక్స్ మంత్స్ అయింది పెళ్ళి అయిపోయి వాళ్ళు వన్ వీకే మా అమ్మ నాన్నకి పెళ్ళి అయ్యి చాలా సంవత్సరాలు అయింది కానీ వాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు హనీమూన్కి మా అమ్మ ఏం చెప్తుందంటే నీకు ఎలా అనిపించింది మా ఫ్లైట్ జర్నీ అంటే టేక్ ఆఫ్ అయినప్పుడు భయం వేసిందంట దాని తర్వాత నార్మల్ అయిందంట మా అమ్మ మా నాన్నకి పక్కనే వచ్చే సీట్లు ఇప్పుడు మా నాన్న ఎంట్రీ చూడండి మేమైతే ఇండియా గేట్ దగ్గరికి వచ్చేసాము అది ఒక కనిపిస్తుంది కదా అదే ఇండియా గేటు చెట్టు మధ్యలో ఉంది కొన్ని వీడియోస్ తీయలేకపోయాము ఎందుకంటే ఫోన్ లో ఛార్జింగ్ లేదు కాబట్టి వచ్చేసాము ఇప్పుడు చూడడానికి వెళ్తున్నాం లోపలికి లోపలైతే చిన్న మ్యూజియం ఉంటుంది ఇండియా గేట్ ఇండియా గేట్ చూసిన తర్వాత మనం సరోజనీ మార్కెట్ కి వెళ్ళాలి అక్కడ ఏ ఐటమ్ అయినా చాలా తక్కువగా వస్తుంది అని యూట్యూబ్ లో చూసాము సెర్చ్ చేసాము అడ్రస్ దొరికింది వెళ్ళాలి అండ్ అక్కడ స్వెటర్స్ హ్యాండ్ గ్లౌజెస్ ఇంకా మంకీ క్యాప్స్ లాంటివి స్టైల్గా ఏమైనా దొరికి తీసుకున్నాము సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా ఇండియా గేట్ ఎలా కట్టారు ఎంత కష్టపడ్డారు అనే ఫొటోస్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు అది షబ్బు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వైస్ సరిగా లేదని మేము బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నాము సో నా ఎదురుగానే ఇండియా గేట్ ఉంది ఇండియా గేట్ చూడ్డానికి వచ్చాము అందరం ఇంకా నడవడం చాలా కష్టంగా ఉంది చాలా దూరం ఉంది మా అమ్మ నాన్న కూడా నడవలేకపోయారు చాలా నడక ప్రయాణం తర్వాత మేము చివరికి ఇండియా గేట్కి చేరుకున్నాం నేను షబ్బు వీడియో తీస్తున్నాం మా నాన్న ఫోటో అనుకొని మధ్యలోకి వచ్చేస్తున్నాడు చూడండి మా నాన్న ఎలా చూస్తున్నాడు ఫోటో అనుకుంటున్నాడు కానీ అది వీడియో తర్వాత అర్థమైంది మా నాన్నకి షబ్బు చూడండి ఎలా ఓవరాక్షన్ చేస్తున్నాం మేమైతే ఇండియా గేట్ దగ్గర కొన్ని ఫొటోస్ దిగేసాము మా అమ్మ నాన్న కూడా దిగారు వాళ్ళకు కూడా కొన్ని ఫొటోస్ తీసాము ఇండియా గేట్ పక్కనే కొంచెం పక్కన ఫౌంటెన్ అండ్ గార్డెన్స్ కూడా ఉంటాయి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని షబ్బు చెప్తుంది అక్కడికి కూడా వెళ్దాం ఇంకోటి ఏంటంటే ఇండియా గేట్ ముందు చాలా రీల్స్ తీస్తున్నారు అక్క చూడండి ఎలా డాన్స్ వేస్తుందో ఇండియా గేట్ ముందు ఇంకా చాలా మంది అటు పక్క తీస్తున్నారు రీల్స్ షెబుని అడిగాను నేను నువ్వు కూడా రీల్స్ తీస్తావా ఇండియా గేట్ దగ్గర అని నా వల్ల కాదు అని చెయ్యి వెళ్ళిపోతుంది మా అత్త ఏమో అక్కడ పెద్ద పెద్ద పూలు ఉన్నాయి బంతి పూలు గులాబ్ పూలు పెద్ద పెద్దగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగండి ఎంతసేపు ఇక్కడే ఉంటారు అని చెప్తున్నారు కానీ మాత్రం ఆ పూలు ఎప్పుడు ఇక్కడ ఎక్కడా ఉంటే అత్తయ్య పూలు కాయలు కాదు అటు వెళ్దాం ఫౌంటైన్ ఉందని చెప్పా రామ్ అని చెప్పి తీసుకెళ్ళాను అవిన్ని అక్కడ ఫౌంటైన్ ఉంది అక్కడ ఫోటోలు దిగుతాను రీల్స్ చేద్దాం అనుకున్నాను కానీ అంతమంది జనాలు చూసి భయం వేసింది వద్దులే చిన్న వాక్ ఇస్తాను వెనక నుంచి వీడియో తీసుకో అని చెప్పాను నేను అందుకే వెనక నుంచి వస్తున్నాడు ఏంటంటే షబ్బుకి ఫోటోలు కావాలంట నేను ఆల్రెడీ చాలా ఫోటోలు తీసాను ఫౌంటైన్ ముందు నేను ఇంకా గట్టిగా తీసాను దానికి షబ్బు ఎడ్ చేసింది సెబ్బు ఎందుకు ఏడుస్తుంది వీడియోలో చెబ్బు ఎందుకే ఏడుస్తుంది సెబ్బుకి కొన్ని కూల్ వాటర్ తాగిచ్చి కూల్ చేసి చెట్టు కింద కూర్చొని ఫోటోలు దిగుతుందా అంటే వచ్చి కూర్చుంది అప్పటి కూడా తిడుతుంది నన్ను నేను కొంచెం కూల్ చేసిన తర్వాత చేయడా నషను